హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్మల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అన్ని కోర్టు ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి కోర్టు ఎగ్జామ్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్స్ ఇంకా జీకే అన్ని టాపిక్స్కి సంబంధించి టెన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంగ్లీష్కి సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అలాగే ఈడియమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్ని కలిపి టోటల్గా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ అయితే తీసుకోండి సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోకి అయితే వస్తాయి అలాగే తెలంగాణ అన్ని కోర్టు ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ట్వంటీ థౌజండ్ టాప్ బిట్స్ తోటి చాప్టర్ వారీగా ఉన్నటువంటి టెస్ట్స్ అలాగే గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ జీకే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి చాప్టర్ వారీగా టెస్ట్స్ అయితే ఉంటాయి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి పేపర్ లీకేజెస్కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి లీకేజీలో మరికొందరు వంద కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి గ్రూప్ వన్ అభ్యర్థుల జాబితా సిద్ధం వీరిలో అనుమానితులను విచారించనున్న సిట్ అని చెప్పేసి ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారికి పిలుపు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడుకుతోంది గ్రూప్ వన్ ప్రశ్న పత్రాన్ని రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం వందకు పైగా మార్కులు సాధించినటువంటి గ్రూప్ వన్ అభ్యర్థుల జాబితా రూపొందించినటువంటి సిట్ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఒకవైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల నిందితుల ఫోన్లు ఇతర డిజిటల్ ఉపకరణాలను జల్లెడపడుతుండగా మరోవైపు సిట్లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా విస్తృతంగా పర్యటిస్తోంది అని చెప్పేసి ఇచ్చారు టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నపత్రంలో మొదలైనటువంటి లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబర్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి అన్ని పరీక్షలపై పడింది మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్ రద్దు చేసింది ప్రశ్నపత్రాలు ఉంచినటువంటి కంప్యూటర్ను రాజశేఖర్ రెడ్డి అక్టోబర్లోనే యాక్సెస్ చేసినట్లు సిట్టు దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం ఈ పరీక్షల్లో గ్రూప్ వన్ ప్రధానమైంది అక్టోబర్ పదహారున ఈ పరీక్ష నిర్వహించగా అంతకుముందే రాజశేఖర రెడ్డి కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉన్నటువంటి కంప్యూటర్ను యాక్సెస్ చేశాడు విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేశారు అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ టౌన్ ప్లానింగ్ ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేసినట్లు చెప్పారు సిట్ దర్యాప్తులో గ్రూప్ వన్తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటి వాటి ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్న ఆరా తీస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో వీరిని నిన్న ఏడు గంటలు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది సైబర్ నిపుణుల పర్యవేక్షణలో రెండో రోజు నిందితుల విచారణ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే దీనిపైన స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు కమిషన్ కమిషన్లో కంప్యూటర్ల వినియోగం మరమ్మత్తు కొత్త సాఫ్ట్వేర్ తదితర అంశాలపై రాజశేఖర రెడ్డికి పూర్తి అవగాహన ఉంది ప్రవీణ్ కూడా బీటెక్ కంప్యూటర్స్ చదవడంతో ఇద్దరికీ సాంకేతిక అంశాలపై పట్టుంది కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో వీరిద్దరూ యూజర్ ఐడి పాస్వర్డ్ సేకరించడం వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవడం తేలికైందని చెప్పేసి ఓ పోలీసు అధికారి తెలిపారు నిందితుల ఫోన్ నెంబర్లు బ్యాంక్ ఖాతాలు వాట్సాప్ చాటింగ్స్ సామాజిక మాధ్యమాలు వంటి వాటిలో ఆధారాల కోసం సైబర్ నిపుణులు నిమగ్నమయ్యారు ప్రశ్నపత్రాలు ప్రశ్న పత్రాలు ఎవరి కంప్యూటర్ యూజర్ ఐడి ద్వారా బహిర్గతం అయ్యాయి అనేటువంటి దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఓ పోలీస్ అధికారి తెలిపినట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పేపర్ లీకేజీలో మరికొంతమందికి సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు సో దీనికి సంబంధించి దర్యాప్తులో భాగంగా గ్రూప్ వన్ పరీక్షలో వందకు పైగా మార్కులు సాధించినటువంటి వారితో అధికారులు ఓ జాబితా తయారు చేశారు వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు జాబితాలో ఉన్నటువంటి వారికి రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్లకు మధ్య ఏమైనా ఫోన్ సంభాషణలు జరిగాయా చాటింగ్ చేశారా అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు దీనికోసం ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ఫోన్లలో అక్టోబర్ నుంచి వాట్సాప్ చాటింగ్ వివరాలను తెప్పించుకుంటున్నారు వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు వారితో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అర్హత సాధించినటువంటి వారు ఎవరున్నారు తదితర వివరాలన్నీ సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు దీంతో పాటు అనుమానిత అభ్యర్థులు బ్యాంకు లావాదేవీలకి సంబంధించి కూడా సో దీనికి సంబంధించి వడపు వస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి పేపర్ డీల్లో ఇంకెవరున్నారు రెండో రోజు కొనసాగిన విచారణ పరీక్షలు రాసిన వాళ్లకు త్వరలో నోటీసులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పేపర్ లీక్ కేసు నిందితులను విడివిడిగా ప్రశ్నించిన సిట్ రెండు పేపర్లను రెండు పేపర్లను బేరానికి పెట్టిన రేణుక అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో పరీక్షలు రాసిన వాళ్లకు త్వరలో నోటీసులు అయితే రాబోతున్నట్లు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు లీక్ చేసినటువంటి ఏఈ పేపర్ గత నెల ఇరవై ఏడున రేణుకకు చేరినట్లు విచారణలో నిందితులు చెప్పారని తెలుస్తున్నది తర్వాత రేణుక భర్త డాక్యాతో కలిసి పేపర్ను మరికొంతమందికి సేల్ చేసేందుకు యత్నించారు అశోక్ నగర్ చిక్కడపల్లి దిల్షుక్ నగర్ అమీర్పేట్లోని పలు కోచింగ్ సెంటర్స్ అభ్యర్థులను కాంటాక్ట్ చేశారు ఈ క్రమంలోనే రేణుకా తమ్ముడు రాజశేఖర్ ద్వారా రాజేశ్వర్ ద్వారా మేడ్చల్ పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ను కలిశారు అతని సూచనల మేరకు మహబూబ్ నగర్ జిల్లా గండిడ్ మున్సూర్పల్లి తండాకు చెందినటువంటి నీలేష్ నాయక్ అలాగే వికారాబాద్ జిల్లా దుగ్గ్యాల పులిచర్ల కుంటకు చెందినటువంటి గోపాల్ నాయక్తో పరీక్షలు రాయించారు ఇంకా ఎవరితోనైనా పరీక్షలు రాయించారా అనేటువంటి కోణంలో సిట్ టీమ్ ప్రశ్నించింది అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి వాళ్ళందరూ పరీక్షలకు అప్లై చేసినటువంటి వాళ్ళేనా అని చెప్పేసి కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల ఐదవ తేదీన ఐదవ తేదీ వరకు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ఫోన్లలో ఉన్నటువంటి కాల్ లిస్ట్ ఆధారంగా వారిని సిట్ అధికారులు ప్రశ్నించారు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి రేణుక సహా తొమ్మిది మంది నిందితులను విడివిడిగా విచారించారు రేణుకతో ప్రవీణ్కు ఎంతకాలంగా పరిచయం ఉందనేటువంటి వివరాలు రాబట్టారు గురుకుల ఉద్యోగాల కోసం జరిగినటువంటి పరీక్షల సమయంలో రేణుకకు సహాయం చేసినట్లు ప్రవీణ్ వెల్లడించారు తర్వాత రేణుక సహకారంతో మరికొంతమంది యువతుల సమస్యలను ప్రవీణ్ పరిష్కరించినట్లు పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే ప్రవీణ్ యువతులతో పరిచయం పెంచుకున్నట్లు ఆధారాలు సేకరించారు అతడి మొబైల్లో న్యూడ్ కాల్స్ తో రికార్డ్ చేసినటువంటి యువతులు ఎవరిని ప్రశ్నించారని చెప్పేసి న్యూట్ కాల్స్తో ఉన్నటువంటి యువతులు ఎవరని చెప్పేసి ప్రశ్నించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా టీఎస్పిఎస్సి పరీక్షల కోసం అప్లై చేశారనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మరొక అప్డేట్ వచ్చేసి నేటి నుంచి నిందితుల ఉమ్మడి విచారణ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి కేసులో సిట్ దర్యాప్తు ముంబరం మొత్తం ముప్పై ప్రశ్నలతో ప్రత్యేక ప్రశ్నావళి రూపకల్పన ఫోరెన్సిక్ ల్యాబ్కు పెన్ డ్రైవ్లు సెల్ఫోన్లు ల్యాప్టాప్లు అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే మరింత స్పష్టత అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో మనకి రావడం జరిగింది సో వీరిని మొత్తంగా ముప్పై ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసి సో దీనికి సంబంధించి అడగడం జరిగిందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా ఉద్యమ కాలం నుంచి ఊరించి చివరకు లూ లీకులా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరిగింది కొత్తగా పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అయినా ఉద్యోగాలు వచ్చి తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని భావించారు తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ ఖాళీలను భర్తీ చేస్తే చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భావించారు కానీ తీరా చూస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి నుంచి ఆంధ్రాకు వెళ్ళిపోయినటువంటి ఉద్యోగుల సంఖ్య చాలా స్వల్పం అయినా సరే ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని తొందరగా భర్తీ చేస్తారని తెలంగాణ సమాజం అనుకున్నది కానీ ఇప్పుడు ఉద్యోగాలు రిలీజ్ చేసిన తర్వాత ఈ విధంగా లీకులు చేస్తారా అని చెప్పేసి నిరుద్యోగులు క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా నెలల తరబడి ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఇచ్చారు కానీ గత ఏడాది కాలంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొదలుకొని వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నిరుద్యోగ సమాజంలో ఆశలు చిగురించాయి వరుస వరుస నోటిఫికేషన్లు వరుస పరీక్షలతో తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం ప్రిపరేషన్లో మునిగిపోయింది దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఏదో ఒక పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నారని చెప్పేసి ఇచ్చారు సో చివరికి చూస్తే ఈ విధంగా లీకులు చేసి వారి యొక్క ఆశలపై నీళ్లు చెల్లార నీళ్లు చెల్లారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా లీకేజీలో ఎన్ఆర్ఐ లింకులు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ లీడర్ సిఫార్సుతోనే రాజశేఖర్కు ఉద్యోగం విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పేపర్ లీక్తో ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ వన్ పరీక్ష కోసమే విదేశాల నుంచి వచ్చినటువంటి మరో ఇద్దరు ఈ నలుగురు రాజశేఖర్ సన్నిహితులు కావడంపై అనుమానాలు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నటువంటి టీఎస్పిఎస్సి లీకేజీలో ఎన్ఆర్ఐల పాత్ర ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి కమిషన్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి మొదలుకొని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారంతా ఎన్ఆర్ఐలు కావడంపై సిట్ దృష్టి సారించినట్లు స్థానిక పోలీసు వర్గాల సమాచారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందినటువంటి రాజశేఖర రెడ్డిది సాధారణ కుటుంబం అతని అత్తంటి వారిది అదే పరిస్థితి అయితే రాజశేఖర రెడ్డి ఎదగడానికి రాజకీయ పరిచయాలే కారణమని విదేశాల్లో ఉండి రావడంతో హైదరాబాద్ ఎన్ఆర్ఐ సర్కిల్స్తో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు సో విదేశాల నుంచి వచ్చిన ఓ నాయకుడి పైరవితో రాజశేఖర రెడ్డికి టీఎస్పిఎస్సీలో కొలువు దక్కిందని స్థానికంగా ప్రచ ప్రచారం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా జగిత్యాల జిల్లాకు లీకుల శాఖ కేటీఆర్పిఏ తిరుపతి నిందితుడు రాజశేఖర రెడ్డి సొంత విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇచ్చారు మల్యాలలోని పది మందికి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో డెబ్బై ఐదు నుంచి వంద మార్కులు వచ్చినట్లుగా ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది సంచలనం సృష్టించినటువంటి టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల సేగ జగిత్యాల జిల్లాకు తాకింది ఈ లీకుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డిది మల్యాల మండలం తాటిపల్లి గ్రామం కావడం ఈయనకు తిరుపతి స్నేహితుడు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది ఈ క్రమంలోనే రెండు రోజులుగా ఆయా గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తుండగా పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి మల్యాల మండలంలో పది మందికి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో డెబ్బై ఐదు నుంచి వంద మార్కులు రాగా వీరిలో ఏడుగురు బీఆర్ఎస్ లీడర్లు వారి సంబంధికులే ఉన్నట్లుగా తెలుస్తున్నది అని చెప్పేసి ఇచ్చారు అభ్యర్థుల్లో కొండగట్టు డైరెక్టర్ అలాగే ఎంపీటీసీ కూడా ఉన్నట్లుగా మెన్షన్ చేశారు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ కేసులో ఏ టూగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్వగ్రామం మల్ల్యాల మండలం తాటిపల్లె అదే మండలంలోని పోతారం కేటీఆర్ పిఏ తిరుపతి స్వగ్రామం దీంతో రెండు రోజులుగా విజిలెన్స్ ఆఫీసర్లు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు తిరుపతికి సన్నిహితంగా ఉండేటువంటి కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ తిరుపతి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ ఎంపీటీసీ గ్రూప్ అనే ప్రిలిమ్స్లో మంచి మార్కులు సాధించినట్లు తెలుస్తున్నది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వయసు పైబడిన వీరిద్దరూ గ్రూప్స్ గ్రూప్ వన్ రాయడం అందులో వంద మార్కుల దాకా రావడం తిరుపతికి సన్నిహితులు కావడంతో ఆఫీసర్లు వీళ్ళిద్దరిని ప్రశ్నించారు గతంలో ఏమీ లేని వీరిద్దరిలో ఒకరు ఇటీవలే అరవై లక్షల విలువైనటువంటి ఇల్లు కొనుగోలు చేయగా మరొకరు ఇరవై లక్షలతో కారు కొనడం గమనార్హం వీరికి వీటికి డబ్బులు ఎలా వచ్చాయి అనేటువంటి విషయం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది ఏటుగా ఉన్నటువంటి రాజశేఖర్ తన స్వగ్రామం తాటిపల్లిలో తన స్నేహితుడి ద్వారా లావాదేవీలు జరిపాడని చుట్టు చుట్టుపక్కల గ్రామాల్లో అభ్యర్థుల అభ్యర్థులు అలాగే యువకుల వద్ద ఇరవై మూడు లక్షల వరకు వసూలు చేశాడని ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది పోతారానికి చెందినటువంటి ఓ బీఆర్ఎస్ నేత కొడుకు మల్యాలలోని ఓ గ్రామ సర్పంచి బీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యులు పోతారం గ్రామానికి చెందినటువంటి ఓ జడ్పీటీసీ అనుచరుడిగా పేరున్నటువంటి బీఆర్ఎస్ లీడర్ అతని బంధువు క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈ జిల్లాకు కూడా ఈ లీకులు సగ పాకినట్లుగా డీటెయిల్స్లో రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లెక్కలపైన సిట్ ఆరా ఎవరికి ఎంతకు అమ్మారు ఎన్ని డబ్బులు దండుకున్నారో వాట్సాప్ చాట్ను ముందు పెట్టి నిందితులను ప్రశ్నించిన పోలీసులు వెలుగులోకి కీలక విషయాలు పేపర్లు మరికొందరికి ఇచ్చినట్లు గుర్తింపు చాలామందికి చేరినటువంటి గ్రూప్ వన్ పేపర్ రాజశేఖర్ ప్రవీణ్ రేణుకలను విడివిడిగా ప్రశ్నిస్తున్న అధికారులు అత్యధిక మార్కులు వచ్చినటువంటి వారిపై నజర్ జరిగినటువంటి ఏడు పరీక్షల లీక్లపై సిట్ ఆరా ఎఫ్ఎస్ఎల్ ని వస్తే మరిన్ని వెలుగులోకి అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో మనకి రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి గుండె పగిలే భవిత చెదిరే ప్రశ్నపత్రాల లీకేజీపై యువత ఆగ్రహం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు తెలంగాణ ఉద్యమంలో యువతే ఇంధనం ఉద్యోగ కాంక్ష ఊపిరి అప్పులు చేసి కోచింగ్ హాస్టళ్లలో మగ్గి ప్రిపేర్ బిడ్డల కోసం పేరెంట్స్ త్యాగం వరుస పేపర్ల లీకులు తెర వెనుక చోరు కథలు అధికారుల అడ్డగోలు నిర్లక్ష్యం రోడ్డున పడిన జీవితాలు అని చెప్పేసి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సీఎం కేసీఆర్ పైన యువత తల్లిదండ్రుల ఆశ భరోసా నిర్ణయం వెలువడుతుందని నమ్మకం మండుతున్న లక్షలాది గుండెలకు కావాల్సింది ఓదార్పు తెలంగాణ సమాజంతో కేసీఆర్కు ప్రత్యేక అనుబంధం ఆయన చెబితేనే సమస్య మూలాన్ని అర్థం చేసుకుంటారు ప్రజాప్రతినిధుల మనోగతం అని చెప్పేసి ఇక డీటెయిల్స్లు ఇచ్చారు సమస్య ఏదైనా కూడా మానవీయ కోణంలో స్పందించి భరోసా ఇచ్చే నేత కేసీఆర్ అని చెప్పేసి కూడా ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా పైన కూడా సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది ఆ ఏడు పరీక్షలు ఇవే అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు పోటీ పరీక్షలు నిర్వహించింది అందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ సీడిపిఓ అలాగే ఏఈఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏఈ పరీక్షలు నిర్వహించారు మరొకటి గ్రూప్ వన్ కూడా ఉంది అయితే ఇప్పటికే ఏఈ ఏడబ్ల్యూఈ డిఏఓ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని సిట్ బృందం గుర్తించినటువంటి విషయం తెలిసిందే ఇవి కాకుండా మిగిలినటువంటి పరీక్షలు జరిగినటువంటి తీరుపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ రాజశేఖర్లు కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు నిందితుల మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ను ముందు పెట్టి పోలీసులు ప్రశ్నించడంతో విచారణలో కొత్త లింకులు బయటపడ్డట్లుగా తెలిసింది లీక్ చేసినటువంటి పేపర్లను మరికొంతమందికి రాజశేఖర్ ఇచ్చినట్లు తేలింది ప్రవీణ్ రాజశేఖర్ కలిసే పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు గ్రూప్ వన్ పేపర్ను చాలామందికి సర్క్యులేట్ చేసినట్లు తెలిసింది అని చెప్పేసి కూడా ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి తెలుపుతున్నారు రాజశేఖర్ రెడ్డిదే కీరోల్ అని చెప్పేసి ఇచ్చారు మూడేండ్లుగా అతని నియంత్రణలోనే కంప్యూటర్లు ప్రవీణ్తో కలిసి టీఎస్పిఎస్సి ప్రశ్నపత్రాలు లీక్ నిర్వహణ లోపాలతోనే నిందితులకు ఛాన్స్ సిట్ కార్యాలయంలో ఎంక్వైరీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు పేపర్ లీకేజీలో సీఎంఓకు కుట్ర అందులో పనిచేసేటువంటి రిటైర్డ్ అధికారి ఈ కుట్రలో భాగస్వామి పెద్ద తలకాయలను తప్పించేందుకు కిందివారిపై చర్యలు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపణ మా నౌరు మా నౌకర్లు మాకు కావాలే నినాదంతో నేడు దీక్ష అని చెప్పేసి తెలపడం జరిగింది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష పేపర్లు లీక్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి లేదంటే ఇళ్లలోనే ఆమరణ నిరాహార నిరాహార దీక్ష చేస్తాం అర్హత కోల్పోయినటువంటి పలువురు అభ్యర్థుల ఆందోళన అని చెప్పేసి మరొకటి తెరపైకి రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పిఆర్బి నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయి వాటిని రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి ఫిజికల్ ఈవెంట్స్లో జరిగినటువంటి అవకతవకలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ సిబిఐ చే దర్యాప్తు జరిపించాలని చెప్పేసి ఆయా పరీక్షల్లో అర్హత కోల్పోయినటువంటి పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు ఎవరికీ వ్యక్తిగత వ్యక్తిగతంగా మార్కులు చెప్పలేదని నెగిటివ్ మార్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్ఐ అభ్యర్థికి అత్యధికంగా నూట ముప్పై మూడు మార్కులు కానిస్టేబుల్ అభ్యర్థికి నూట నలభై ఒక్క మార్కులు రావడం పట్ల తమకు అనుమానం కలుగుతుందని వారన్నారు నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని లేకపోతే తమ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి పలువురు అభ్యర్థులు పాల్గొని మాట్లాడడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల నిర్వహణలో తమకు పలు అనుమానాలు ఉన్నాయని అందులో పన్నెండు అనుమానాలను వారు ప్రస్తావించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈవెంట్స్లో పాల్గొన్నటువంటి సుమారు ఇరవై ఐదు మంది మృతి చెందారని ఆరోపించారు దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టారని ఈవెంట్స్ జరిగినటువంటి కొన్ని కేంద్రాల్లో తప్పిదాలు జరిగాయని స్వయంగా ప్రభుత్వ న్యాయవాది రామారావు కూడా ఒప్పుకున్నారు సో ఈడబ్ల్యూఎస్ సిపిపి కోట కల్పించలేదన్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా ఈ నెల ఇరవై ఆరున ఎస్సీటిఎస్ఐ రాత పరీక్ష జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి టీఎస్ఎల్పిఆర్వి వెబ్సైట్లో మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంకా పారదర్శకతకు ప్రతిబింబం టీఎస్పీఎస్సీ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఈ ఆర్టికల్ అయితే వచ్చింది సో నియామకాలకు నిక్కార్సైన రూపం ఉద్యమ నినాదానికి వంద శాతం న్యాయం చదివినటువంటి పరీక్ష రాసిన వాళ్ళకే అన్ని ఉద్యోగాలు మాకు దక్కిన ఫలితమే దానికి సాక్ష్యం ఇబ్బందులు చిన్నవే కష్టపడి చదవండి ఉద్యోగాదులకు ఉద్యోగుల సూచనలు నమ్మకంతో కొలువు గెలవాలని పిలుపు అని చెప్పేసి ప్రీవియస్గా టీఎస్పిఎస్సి ద్వారా జాబ్స్ పొందినటువంటి సిడిపిఓ ఆఫీసర్స్ కావచ్చు అలాగే గ్రూప్ టూ ఎంప్లాయీస్ కావచ్చు గ్రూప్ టూ ద్వారా జాబ్స్ పొందినటువంటి క్యాండిడేట్స్ యొక్క మనోగతం అనమాట తర్వాత టీఎస్పీఎస్సి దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చింది ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టినట్లుగా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఎంపిక నిష్పత్తి ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల్లో వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు ట్వెల్వ్ వన్ ఇస్ టు ఫిఫ్టీన్ వన్ ఇస్ టు ట్వంటీ అని చెప్పేసి ఇచ్చారు కానీ టీఎస్పీఎస్సీ వన్ ఇస్ టు ఫిఫ్టీ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది తొమ్మిదేళ్ళలో యాభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు జంబ్లింగ్తో మాస్ కు చెక్ పెట్టినట్లుగా కూడా మెన్షన్ చేశారు ఇంకా ఎంతమందికి వంద దాటాయి అనేటువంటి వాటిపై ఇక్కడ దర్యాప్తు చేసినట్లుగా మెన్షన్ చేశారు గ్రూప్ వన్ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరవేశారు ఆరా తీస్తున్న పోలీసులు నిందితుల వాట్సాప్లో కీలక సమాచారం సాంకేతిక అంశాలపైనే రెండో రోజు దృష్టి నిందితులను విచారించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ముప్పై ప్రశ్నలపైనే ఫోకస్ అని చెప్పేసి ఇచ్చారండి సో నిందితుల నుంచి పూర్తి సమాచారం రాబెట్టేందుకు సిట్ అధికారులు ముప్పై ప్రశ్నలను సిద్ధం చేశారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాజశేఖర్ దేగ్ కీలక పాత్ర అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఉద్యోగార్థులకు అండగా స్టడీ సర్కిళ్ళు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉచిత శిక్షణ ఈ ఒక్క ఏడాది ఇరవై రెండు వేల మందికి బీసీ శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ అన్ని శాఖల ద్వారా డెబ్బై ఆరు వేల మందికి కోచింగ్ అయితే ఇచ్చారు దివ్యాంగులకు ప్రత్యేక సెంటర్లో ప్రైవేట్ కన్నా మెరుగైన తర్ఫీదు మాక్ టెస్ట్లు గ్రూప్ డిస్కషన్లు ఇరవై రెండు శాతానికి పెరిగినటువంటి సక్సెస్ రేట్ అని చెప్పేసి కూడా ఇక డీటెయిల్స్లో రావడం జరిగింది అలాగే నేటి నుంచి నిందితుల ఉమ్మడి విచారణ మొత్తం ముప్పై ప్రశ్నలు దీనికి సంబంధించి సిద్ధం చేసినట్లుగా మెన్షన్ చేశారు లీకేజీలో ఎన్ఆర్ఐకు లింకులు ఉన్నట్లుగా అనుమానాలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మంత్రి పిఏనే లీకేజీ సూత్రధారి లీకేజీలో నమ్మలేని నిజాలు గ్రూప్ వన్ పరీక్షలో బిఆర్ఎస్ నేతల పిల్లలు బంధువులు క్వాలిఫై అయ్యారు ఒకే మండలం నుంచి యాభై మందికి పైగా అర్హత సాధించారు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ ప్రశ్న పత్రాలపై అనుమానాలు పరీక్ష రద్దుకు అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బి నిర్వహించినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష పత్రాలు సైతం లీక్ అయినట్లు అనుమానాలు ఉండడంతో సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరపాలని చెప్పేసి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు పోటీ పడి అనర్హులుగా మిగిలిపినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేశారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అభ్యర్థులు రాము గిరి రాంప్రసాద్ విజయ శ్రావణి విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి తప్పుడు ప్రశ్నలపై పుట్ లాంగ్ జంప్లో ఎంపికైన డిస్క్వాలిఫై చేయడంపై ఇప్పటికీ అభ్యర్థులు అభ్యర్థులందరూ కోర్టును ఆశ్రయించారని చెప్పేసి కూడా తెలపడం జరిగింది సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నా కూడా కానిస్టేబుల్ పోస్టుకు నూట నలభై నూట నలభై ఒక్క మార్కులు ఎస్ఐ పోస్టుకు నూట ముప్పై మూడు మార్కులు అత్యధికంగా వచ్చాయని చెప్పేసి ఇన్ని మార్కులు రావడం అసాధ్యమని స్పష్టం చేశారు దీన్ని బట్టే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అర్థమవుతుందన్నారు ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో చర్యలు తీసుకోకపోతే అభ్యర్థులు కుటుంబ సభ్యులతో కలిసి ఎవరేళ్లలో వారు ఆమరణ నిరాహ దీక్షకు దిగుతామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ఇంకా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు ఇంకా మొదటి నుంచి మోసమే నిరుద్యోగులను వంచిస్తున్న రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఇచ్చారు ఏండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాప్యం ఇప్పుడు పరీక్షా పేపర్ల లీకేజీలు రద్దులు వాయిదాలు పత్తాలేని నిరుద్యోగ వృత్తి అతీగతి లేని ఆరు నెలల స్టైఫెండ్ జాబ్ క్యాలెండర్ ఊసేలేదు మెటీరియల్ ఇస్తాం బువ్వ పెడతామంటూ కేటీఆర్ కొత్త రాగం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు పేపర్ డీల్ లో అని చెప్పేసి విచారణ జరుపుతున్నట్లుగా అప్డేట్ అయితే వచ్చింది రెండు వేల పదహారు గ్రూప్ వన్ సెలక్షన్స్ పైన సిబిఐ విచారణ జరపాలి మెయిన్స్ ఆన్సర్ షీట్లను బయట పెట్టాలి అని చెప్పేసి అభ్యర్థులు రెండు వేల పదహారుకు సంబంధించి కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది తాజా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో రెండు వేల పదహారు గ్రూప్ వన్ ఫలితాలపైన అభ్యర్థుల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అప్పటి సెలక్షన్స్ పైన సిబిఐతో విచారణ జరిపించాలని అభ్యర్థులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారని ఇక డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా మొదటి నుంచి మోసమే అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది అలాగే పదిహేను పేపర్లు లీక్ అయినాయి ప్రభుత్వం సిగ్గుపడాలి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కామన్ మ్యాన్కు ఉన్నటువంటి కామన్ సెన్స్ కేటీఆర్కు లేదు టీఎస్పీఎస్సీ తరఫున ప్రెస్ మీట్ ఎట్లా పెడతారు నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే సకల జినుల సమ్మె చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇంకా ఇరవై ఆరున పీటీఓఎ ఎస్ఐ ఎగ్జామ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా పంచాయతీ సెక్రటరీలతో సర్కారు మూడు ముక్కలట అద్వానంగా జేపీఎస్ అవుట్ సోర్సింగ్ కార్యదర్శుల పరిస్థితి అని చెప్పేసి మెన్షన్ చేశారు రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్న విజ్ఞప్తిని పట్టించుకొని సర్కార్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన నో బెనిఫిట్స్ ఆయా కుటుంబాలకు ఆదుకోవాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా తొమ్మిది వేల రెండు వందల పన్నెండు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో ఈ పోస్టులకి సంబంధించి నెల ఇరవై ఏడో తేదీ నుంచి అప్లై చేయండి సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్